మన దేశంలో కరోనా వైరస్ పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూస్తుంటే అఫీషియల్గా మన దేశంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎంతమందికి కరోనా వైరస్ టెస్ట్ చేశారో ఐడియా ఉందా? 132 కోట్లకు పైగా ఉన్న పాపులేషన్లో ఇప్పటి వరకు జస్ట్ 4.5 లాక్ మాత్రమే కరోనా టెస్టులు చేయడం జరిగింది. అంత చేస్తేనే 20,000 మందికి ఇన్ఫెక్ట్ అయినట్టుగా కేసులు బయటపడ్డాయి. దాదాపు 1,000 మంది సుమారుగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడతా ఉంది. 5-6 రాష్ట్రాల్లో పరిస్థితి, ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ యొక్క ఎఫెక్ట్ చాలా దారుణంగా, దాన్ని పూర్తిగా కరోనా వైరస్ టెస్ట్ జరపకపోతే ఆ రాష్ట్రంలో అది మరొక న్యూయార్క్ నగరం కావడం డ్యామ్ షూర్ అనిపిస్తా ఉంది. అయినా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఆ దిశగా 100% అక్కడ కరోనా వైరస్ టెస్టులు చేసే విధంగా అయితే ఆలోచన చేయట్లేదు. అక్కడ మరి శివసేన అలయన్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఈ శరద్ పవార్ ఇతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ ఏమో అక్కడ ఇది చేస్తా ఉంది. మొన్న ఒక బృందాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు పంపిస్తే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇక్కడ 1 నెల రోజుల్లోనే లక్షల్లో బయటపడొచ్చు అని చెప్పి ఒక బాంబు పేల్చారు. అంటే వాళ్ళ అపోజిట్ గవర్నమెంట్ కావటం వల్ల అన్నట్టుగా ఉంటుందని, మరి వేరే చోట్ల లేదా? సో అక్కడ రాజకీయమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వెస్ట్ బెంగాల్లో అక్కడికి కూడా ఒక బృందాన్ని పంపటం, బృందాలు దేశవ్యాప్తంగా పంపాలి కదా, కేవలం 1-2 రాష్ట్రాల్లోకి పంపి ఇప్పుడు రాజకీయాల్లో అవసరమా? సో మాకు సిచ్యువేషన్ దాని యొక్క ఇది చూస్తూ ఉంటే చాలా తీవ్రంగా దారుణంగా, ఎవరి అంచనాలకు అందకుండా సైంటిస్టుల డాక్టర్ల అంచనాలకు కూడా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఆ వేలో, ఎందుకంటే మరి ఒకరికి ఉంటే ఇంట్లో ఓల్డ్ సిటీలో ఒక కుటుంబంలో 30 మందికి కరోనా వైరస్ సోకిన కేసు మొన్న 4 డేస్ బ్యాక్ మనం చూడటం జరిగింది. కర్నూలులో ఒక డాక్టర్ ఇంట్లో ఒక డాక్టర్ వైద్యుడికి సోకి ఆయన ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ కావడం జరిగింది. మరి పాపం ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులు ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. సో ఇంత ప్రమాదం, ఇంత మరి ఇదైనటువంటి వైరస్ రేపొద్దున లాక్డౌన్ ఎత్తివేస్తే ముఖ్యంగా 5-6 అంశాలు పైన కఠినంగా వ్యవహరించకపోతే దేశం, భారతదేశంలో 70-80% కరోనా ఎఫెక్ట్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రైల్వేస్, మన దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వేస్. ఏ రైలు కూడా ఎటు నుంచి ఎటు వెళ్లేదైనా సరే ఖాళీగా వెళ్లే పరిస్థితి ఉండదు, కిక్కిరిసిపోతుంటారు. సో దేశవ్యాప్తంగా టెస్టులు జరగలేదు కరోనా వైరస్, ఏదో డిఫెన్స్ మెకానిజంలో బయటపడుతున్న చోటే ఆయా రాష్ట్రాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత మరి ఆ ట్రైన్లో ప్రయాణం చేసి ఆ మీటింగ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. అదే కాదు, ఇప్పుడు రేపొద్దున మరి వాతావరణం మారిపోయే అవకాశం ఉంది, వర్షాలు పడతాయి, చల్లగాలం వచ్చేది, ఆ తర్వాత చలికాలం. సో అంటే డిసెంబర్ వరకు కూడా భారతదేశంలో ఈ కరోనా వైరస్ బ్రతకడానికి కావలసినటువంటి వాతావరణం చాలా పుష్కలంగా ఉంది. ఈలోపు వైరస్ కి వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ముఖ్యంగా రైల్వేస్ ని ఎంత కాలం ఆపితే అంత మంచిది, లేకపోతే మాత్రం ప్రమాదం చాలా వేగంగా పుంజుకుంటుంది. ఒక రైల్లో ఇప్పుడు జమాతేకి వెళ్ళొచ్చిన వాళ్ళ ఒక ట్రైన్ మూలంగా దేశవ్యాప్తంగా ఏం జరిగిందో మనం చూసాం. అలాగే అటువంటి ట్రైన్లు దేశవ్యాప్తంగా వదిలితే ఈ పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ అంటే గూడ్స్ రైళ్లు, వాటి వల్ల గూడ్స్ రైళ్లలో మనుషులు ఉంటారు కాబట్టి నో ప్రమా డేంజర్ అనేది లేకపోవచ్చు. కానీ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కనుక ఇది వదిలితే రైల్వేస్, అదొక్కటి చాలు దేశం మొత్తం కరోనా వైరస్ నింపడానికి. ఆ తర్వాత ఇక హ్యూజ్ గ్యాదరింగ్స్ ఉండేటువంటి సినిమా హాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్, వీటిపైన కూడా సాధ్యమైనంత ఎక్కువ కాలం మరి ఈ లాక్డౌన్ కొనసాగాల్సిందే. అఫ్ కోర్స్ వాళ్ళు ధైర్యం చేసి లాక్డౌన్ చేసినా ప్రజలు ఇప్పట్లో అర్బన్ పీపుల్ అంత త్వరగా వెళ్ళి సినిమాలు చూస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఆ తర్వాత కాబట్టి మతపరమైనటువంటి ప్రార్థనలు, రాజకీయ పరమైనటువంటి సమావేశాలు, గ్యాదరింగ్స్, మీటింగులు ఇవన్నీ కూడా హ్యూజ్ గ్యాదరింగ్, ఎందుకంటే దీనికి సోషల్ డిస్టెన్సింగ్, ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దాదాపు ఇంకొక 2-3 ఏళ్ళు కంటిన్యూస్ గా జీవితంలో ఒక భాగంగా సోషల్ డిస్టెన్స్ ని చేసుకోవాలి అని చెప్పి సైంటిస్టులు మనకి ఇప్పుడు రీసెర్చ్లు అన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ వేలో మరి భారతదేశంలో మనం 1 కిలోమీటర్కే జనసాంద్రత వేలల్లో
ఉంటారు. ఆ వేలో ఈ సినిమా మూడోది ఇది థియేటర్స్ అండ్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ వీటిపైన కూడా నిషేధం ఎక్కువ కాలం కొనసాగాల్సిందే. తర్వాత ఈ చిన్నపిల్లల జీవితాలతో చెలగటం ఈ స్కూల్స్ సంబంధించి, ఏ స్కూల్లో ఎవరికి ఎట్లా ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేము ఇప్పుడు. కాబట్టి ఆ వేలో స్కూల్స్ రీఓపెనింగ్ అనేది కూడా అంత త్వరగా మంచిదైతే నేను అనుకోవట్లేదు. అదే డిసెంబర్ వరకు పొడిగించటమే ఉత్తమం. డిసెంబర్ తర్వాత స్కూల్స్ గురించి ఆలోచించడం, ఈలోపు ఏదైనా ఆన్లైన్ సిస్టమ్, మరి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఇక ముందు ముందు కూడా ఈ క్లాస్ రూమ్ కల్చర్ పైన దృష్టి పెట్టడం అనేది ఈ కరోనా వైరస్ ఇచ్చిన ఇది దీని యొక్క ఇంపాక్ట్ మూలంగా ఇది ప్రపంచానికి అన్ని రంగాల్లో కూడా మార్పులు అవసరం అనేది, అసలు మనుషులు కలవకూడదు నా సిద్ధాంతం ఇదే అని చెప్పి కరోనా వైరస్ మన ప్రపంచానికి నేర్పిస్తున్న పాఠం కాబట్టి, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అయితే అది దాని యొక్క తీవ్రత పిల్లల ఆరోగ్యాల పైన వాళ్ళు, ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో కిడ్నీస్ పైన లోపల ఆ సిస్టమ్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి మనకి ఇప్పుడు రీసెర్చ్లు డాక్టర్లు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఆ వేలో స్కూల్స్ విషయంలో కూడా ప్రభుత్వాలు, మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు మెయిన్, కేవలం అంటే ప్రభుత్వాలు పంపించమన్నా తల్లిదండ్రులు అయితే అప్రమత్తంగా ఉండాలి పిల్లల విషయంలో, స్కూల్స్కి పంపే విషయాల్లో. క్లాస్ రూమ్లో ఇరికిరికిరికి కూర్చోబెడతారు, ఒక్కొక్క బెంచ్కి ముగ్గురు పిల్లల్ని కూర్చోబెడతారు, ఎవరి నుంచి అది ఇదవుతుందో చెప్పలేము. అది ఒక పెద్ద ప్రమాదమే రేపొద్దున స్కూల్స్ రీఓపెనింగ్ అనేది. సో కాబట్టి దీర్ఘకాలికంగా డిసెంబర్ వరకు అయినా సరే లాక్డౌన్ అనేది భారతదేశంలో స్కూల్స్ పైన ఉండాల్సిందే, లేకపోతే ప్రమాదమే. ఎందుకంటే అప్పటి వరకు భారతదేశంలో ఈ వైరస్ హాయిగా జీవించడానికి కావాల్సిన వాతావరణం ఉంది. ఇప్పుడు వాతావరణం వేడెక్కినా కూడా లాక్డౌన్ చేసి ఇంత చేసి అన్ని క్లోజ్ చేస్తేనే ఇప్పుడు బయటపడుతున్న కేసులే వేలల్లో ఉన్నాయి. ఇంకా అంతా రీఓపెన్ రీలాంచ్ చేస్తే సిచ్యువేషన్ ఊహించితేనే భయం వేస్తుంది. సో ఆ వేలో ఆ తర్వాత ఇక టూరిజం అంతర్జాతీయంగా మరి ఇది అవ్వాలంటే ఎయిర్లైన్స్ తర్వాత మనకి అతిపెద్ద అంటే విదేశీ మారక ద్రవ్యం వచ్చేది కానీ ఇదంతా కూడా ప్రజా ఇప్పుడు ప్రజలను కాపాడుకోవటం తద్వారా దేశాన్ని రక్షించుకోవడం అనేది మన ఇది కాబట్టి అందులో మరి ఈ విమాన ప్రయాణాలు ముఖ్యంగా చైనాకి రాకపోకలు అనేది ఎంత ఎక్కువ కాలం ఆపితే అంత మంచిదేమో అనిపిస్తుంది నాకైతే వ్యక్తిగత అభిప్రాయం. సో ఆ వేలో ఈ విదేశీ మొదట అసలు మన దేశానికి పాకిందే విదేశాల నుంచి కాబట్టి ఈ విదేశీ ప్రయాణాలకు సంబంధించి కూడా ఈ ఎక్కువ కాలం మరి ఈ విమాన ఇది ద్వారా, ఎందుకంటే ప్రపంచం అన్ని దేశాలలో కూడా ఇది ఏదో చిన్న చిన్నాలు దీవులు అవి దేశాలుగా పిలవడం కూడా వేస్ట్. అంటే ఒక 10 లక్షలు 20 లక్షలు ఉండే కూడా దేశాలుగా ఉన్నాయి కొన్ని చోట్ల. అక్కడ ఇది లేదు, అంటే మెయిన్ స్ట్రీమ్ ఎవరో అటు పోరు వాళ్ళు ఇటు రారు. ఏదో ఒక ఫారెస్ట్ లో ట్రైబల్స్ మాదిరి ఆ ఫారెస్ట్ లో జీవించే దేశాలను మనం దేశాలుగా వాటిని మెయిన్ స్ట్రీమ్ కి ఇప్పుడు కరోనా వైరస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోలేము, నమూనా ఒక ఉదాహరణగా తీసుకోలేము, ఒక రోల్ మోడల్గా తీసుకోలేము, అక్కడ రాలేదుగా దాన్ని మనం ఫాలో అవుదాం అన్నట్టుగా. సో ఆ వేళ మనం చూసినప్పుడు ఇప్పుడు ఏ బీహార్లో ఒక మన ఇండియాలో చూస్తే ఈ కరోనాని కంట్రోల్ చేసిన రాష్ట్రాల్లో ఒకటి, దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ అయితే, నార్త్ ఇండియన్ స్టేట్స్లో బీహార్. సో ఇది పరిస్థితి మొత్తం మీద. మరి ఇక ఈ 5-6 అంశాలపైన లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించకపోతే 100% అందులో డౌటే లేదు, చాలా వేగంగా దేశవ్యాప్తంగా ఇది విస్తరించే అవకాశం ఉంది. మెయిన్ రైల్వేస్ చాలా ప్రమాదం, ఏ రైలు చూసినా ఎక్కడ చూసినా కిక్కిరిచిపోయి ఇరుక్కొని ఇరుక్కొని కూర్చొని పరిస్థితి మన దేశంలో. అంత అటువంటి సిచ్యువేషన్లో ఎవరు ఎవరు క్యారీ చేస్తారో, ఎవరికి ఉందో ఎవరికి లేదో ఏమి తెలియదు కాబట్టి, సో మరి దేశవ్యాప్తంగా ఈ టెస్టులు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తే చాలా గొప్ప విషయం. లేదంటే మరి కనీసం వ్యాక్సిన్ మందు సాలిడ్గా ఇది వేసుకుంటే తగ్గిపోద్ది వ్యాక్సిన్ ఏం భయం లేదు అనేటువంటి సిచ్యువేషన్ వచ్చే వరకు రైల్వేస్ని ఆపకపోతే మాత్రం ఎప్పటికైనా. ఒక్క రైలు జమాతే తబ్లికే మనకు ఉదాహరణ, ఒక్క రైల్లో ప్రయాణం చేసిన వాళ్ళ మూలంగా దేశం ఇప్పుడు అల్లాడిపోతా ఉంది. రేపొద్దున అన్ని రైళ్లు కనుక యాక్టివేట్ చేస్తే ఏముంది, ఒక 10 రైళ్లలో 10 మందికి పాకి దాని ద్వారా పాకితే చాలు, దేశం మొత్తం కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైల్వేస్ విషయంలో ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ కాలం అంటే పరిస్థితి సిచ్యువేషన్ కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చే వరకు కూడా రైల్వేస్ ని వాటిని లాక్డౌన్ ఎత్తివేయకుండా ఉండడమే ఉత్తమోత్తమం అనిపిస్తుంది నా వరకు అయితే.
సో అలాగే షాపింగ్ కాంప్లెక్సెస్, సినిమా హాళ్ళు కూడా. సినిమా హాళ్ళల్లో మరి పక్క పక్కనే మనుషులను కూర్చుంటాం, దానికేం సోషల్ డిస్టెన్సింగ్ అది ఉండదు. సీట్ సీట్కి 1 ఫీట్ డిస్టెన్స్ కూడా ఉండదు. పక్క పక్కన మనుషులు ఆనుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి సీటింగ్ ఉంటుంది. కాబట్టి లోపలికి వెళ్ళాక డోర్స్ అన్ని క్లోజ్ చేయబడి ఉంటాయి. ఈ సెంట్రల్ ఏసీ ఉంటుంది, చాలా ఈజీగా ఒక్క పేషెంట్ వస్తే చాలు. సో కాబట్టి అసలే పాకిస్తాను మరి కరోనా వైరస్ ఉన్న వాళ్ళని పంపించి భారతదేశంలో ఇంకాస్త మరి వ్యాపింపజేసే ప్రణాళికలు కూడా చేస్తా ఉంది. ఆ వేళ ఆ తీవ్రవాద సంస్థలకి అన్ని రాష్ట్రాల్లో స్లీపింగ్ సెల్స్ ఉంటారు, అంటే సానుభూతి పరులు, వాళ్ళీళ్ళు. వాళ్ళల్లో ఎవరైనా వచ్చినా కూడా మనకు ప్రమాదమే, దాన్ని కూడా తక్కువ అంచనా వేయలేం. సో కాబట్టి ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలకే పెద్దపీట వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.